वेलकम टू संकल्प स्टडी सक्सेस फ्रेंड्स कंपाउंड लैंग्वेज लो नेक्स्ट लेक्चर सो लास्ट लेक्चर लो मनम साइन ऑफ ए प्लस बी इक्वल्स टू साइन ए कॉस बी प्लस कॉस ए साइन बी ఎలా వచ్చిందో చూసాం ఇప్పుడు సీ ఇదొక్కటి తెలిస్తే చాలు ఫ్రెండ్స్ మిగిలినవన్నీ వచ్చేస్తాయి ఎట్లాగో చూడండి సీ వాట్ ఐ వాంట్ టు లెర్న్ ఇస్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ వాట్ ఐ వాంట్ టు లెర్న్ ఇస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది ఎట్లా వస్తుంది దీని నేను ఎలా రాయొచ్చంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ బి ఈ విధంగా రాయొచ్చు కదా సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ బి ఈ పర్టికులర్ ఫార్మాట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ సైన్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి అవునా మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ తీటా అండ్ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా తెలుసు కదా ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం నేర్చుకున్నాం ఐడెంటిటీస్తో పాటు సరే చూడండి So it's sine a cos of minus b is cos b itself and ikkada minus undi sine of minus b is minus sine b kada aa minus munduku vachestundi plus into minus is minus so cos a sine b right so ippudu sine of a minus b enta ante sine a cos b minus cos a sine b okate gurtu sine vachindi ante ikkada rendu different ga untai functions okay na lopala plus vaste plus e vastundi minus vaste minus e vastundi ఈ విధంగా గుర్తుపెట్టుకోండి రైట్ నౌ లెట్ సీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకేనా అండ్ ఆల్సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సో చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎలా వస్తుంది మనకి ఆల్రెడీ ఒక విషయం తెలుసు కాస్ తీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అవునా సో కాస్ తీటాని మనం ఈ విధంగా రాయొచ్చు సో నేను ఇప్పుడు ఎలా రాయొచ్చు సైన్ ఆఫ్ పై బై టూ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి తీటా ప్లేస్లో ఏ ప్లస్ బి ఉంది కదా ఓకే ఇప్పుడు ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అలా రాసేయకండి కొంచెం మానిపులేట్ చేయాలి ఎట్లా అంటే సైన్ ఆఫ్ పై బై టూ మైనస్ ఏ రైట్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ బి రైట్ సో సైన్ ఆఫ్ పై బై టూ మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ బి సో ఇప్పుడు ఇది ఎట్లా ఉంది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది అవునా సో ఇందాకే మనం చెప్పుకున్నాం వాట్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి చెప్పండి సో సైన్ ఏ కాస్ బి రెండు ఫంక్షన్స్ సైన్ వచ్చింది కాబట్టి రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ రైట్ మైనస్ వచ్చింది కాబట్టి మైనసే వస్తుంది కాస్ ఏ సైన్ బి అవునా జస్ట్ రిమెంబర్ దాట్ సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎలా వస్తుందంటే సైన్ ఏ కాస్ బి కాబట్టి ఏ ప్లస్లో పై బై టూ మైనస్ ఏ ఉంది సైన్ ఆఫ్ పై బై టూ మైనస్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఆఫ్ పై బై టూ మైనస్ ఏ సైన్ బి అవునా ఓకేనా సి సో సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఇస్ నథింగ్ బట్ కాస్ తీటా అంతే కదా చెప్పుకున్నాం సో కాస్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఇస్ నథింగ్ బట్ సైన్ తీటా సో సైన్ ఏ సైన్ బి అవునా సో దిస్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ ఏ ప్లస్ బి ఎంత కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అదేవిధంగా నాకు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలనుకోండి ఎట్లా చేయొచ్చు అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి అని రాయొచ్చు కదా ఇప్పుడు మళ్ళీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాటే వచ్చేసింది ఈ ఫామ్లోనే మనం అప్లై చేస్తే కాకపోతే బి ప్లస్లో మైనస్ బి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది సో ఏం చేయొచ్చు మనకి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ఉంది కాస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి మైనస్ సైన్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి అవునా ఫైన్ సో కాస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ కాస్ తీటా కాస్ బి సైన్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ సైన్ తీటా ఆ మైనస్ ముందుకు వచ్చి ఈ మైనస్తో మల్టిప్లై అయినప్పుడు మైనస్ ఇన్ మైనస్ ఇస్ ప్లస్ సైన్ ఏ రైట్ సైన్ బి అవునా రైట్ సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఒకటే గుర్తుపెట్టుకోండి కాస్ ఫంక్షన్ అడిగాడు అంటే రెండు సేమ్ ఫంక్షన్స్ వస్తాయి కాస్తో స్టార్ట్ అవుతుంది ప్లస్ అడిగితే మైనస్ వస్తుంది మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది రెండు సేమ్ ఫంక్షన్స్ వచ్చి సైన్ అడిగితే డిఫరెంట్ ఫంక్షన్స్ సేమ్ సైన్ రైట్ లోపల ఏది ఉంటే ఫార్ములాలో కూడా అదే సైన్ కాస్ ఫంక్షన్ ఉంటే కాస్తోనే స్టార్ట్ అవుతుంది సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి సైన్ ఈజ్ డిఫరెంట్ అది గుర్తుపెట్టుకోండి రైట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ప్లీజ్ నోట్ ఇట్ నౌ లెట్ అస్ సీ ఫర్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకే ఫ్రెండ్స్ నౌ లెట్ అస్ సీ లెట్ అస్ డిరైవ్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఓకేనా సో టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా కదా అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంతేనా సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎలా రాయొచ్చు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అవునా
హోల్ డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఉంటే సేమ్ ఫంక్షన్స్ వస్తాయి, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, అంతేనా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంటైర్ మొత్తాన్ని జాగ్రత్తగా వినండి. సైన్ ఏ కాస్ మొత్తం న్యూమరేటర్ని డినామినేటర్ని ఒక టర్మ్తో నేను డివైడ్ చేస్తాను. ఏంటంటే ఆ టర్ము సైన్ ఏ కాస్ బి డివైడెడ్ బై కాస్ ఏ కాస్ బి, అంటే ఈ పర్టికులర్ టర్మ్తో డివైడ్ చేస్తున్నా మొత్తాన్ని, ప్రతి టర్మ్ని. చేయొచ్చు కదా, అలాగా క్యాన్సిల్ అయిపోతాయి కదా, నో చేంజ్ విల్ బి దేర్, రైట్? సో కాస్ ఏ సైన్ బి బై కాస్ ఏ కాస్ బి, ఓకే. ఇక్కడ కూడా మైనస్ కాస్ ఏ కాస్ బి బై కాస్ ఏ కాస్ బి మైనస్ ఇక్కడ సైన్ ఏ సైన్ బి బై కాస్ ఏ కాస్ బి, అర్థమైందా? So this will become 1 and here cos, sorry, it's not cos A, cos B gets cancelled, right? Ikkada cos A cancel avutundi and ikkada I think idemi cancel avadu, fine. So ikkada naaku migilindi enti sin A by cos A, that is nothing but tan A, avuna? Plus ikkada sin B by cos B migilindi, that is nothing but tan B, right? Whole divided by, this is nothing but 1 here minus sin A by cos A, that is nothing but tan A, right? Tarvata sin B by cos B is nothing but టాన్ బి, అంటే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటప్పుడు టాన్ ఏ ప్లస్ టాన్ బి బై వన్ మైనస్ టాన్ ఏ టాన్ బి, అర్థమైందా? ఇప్పుడు నాకు టాన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలనుకోండి, అంటే దీన్ని నేను ఎలా రాయచ్చు? సేమ్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి, అవునా? సో ఇదే విధంగా దీని నుంచి నేను ఏ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ బి ప్లస్ మైనస్ బి సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్? సో టాన్ ఏ ప్లస్ టాన్ ఆఫ్ మైనస్ బి బై 1 minus tan A tan of minus B. What is tan of minus theta? Minus tan theta. Avuna cos secant ki matrame minus radu, migila anni functions ki minus vastundi, avuna? So this is tan A minus tan B whole divided by 1 minus tan A. ఇక్కడ చూడండి ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ దీంతో మల్టిప్లై అవుతుంది, మైనస్ టాన్ బి ఉంటుంది ఇక్కడ, ఆ మైనస్ దీంతో మల్టిప్లై అయ్యి మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, సో 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి, రైట్? దిస్ ఇస్ ద ఫార్ములా. సో టాన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే టాన్ ఏ మైనస్ టాన్ బి వై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే టాన్ ఏ ప్లస్ టాన్ బి వై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. ప్లస్ ఉన్నప్పుడు పైన ప్లస్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు పైన మైనస్ వస్తుంది, కింద ప్లస్ వస్తుంది, ప్లస్ ఉన్నప్పుడు కింద మైనస్ వస్తుంది, ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాని మనం డిరైవ్ చేద్దాం. సో కాట్ అంటే ఈజ్ నథింగ్ బట్ 1 బై టాన్ థీటాయే కదా, కాబట్టి 1 బై టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, అవునా? ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. సో ఏ విధంగా రాయచ్చు? 1 బై టాన్ ఏ ప్లస్ టాన్ బి హోల్ డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి, అవునా? దీన్ని నేను ఎలా రాస్తానంటే 1 మైనస్ టాన్ ఏ టాన్ బి హోల్ డివైడెడ్ బై టాన్ ఏ ప్లస్ టాన్ బి, అవునా కదా? అంటే కాట్ ఆఫ్ ఏ ప్లస్ బిని మనం ఇలా కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి, రైట్? సరే ఫైన్, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బిని మరొక కోణంలో మనం ఎలా రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, మనకి టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాట్ ఇదే కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, అవునా కదా? ఇది టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ. ఇది నేనేం చేస్తానంటే దీన్ని 1 బై కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు కదా, ఎస్ ఓ నో? సో ప్రతి టాన్ ఫంక్షన్ని కాట్గా మార్చండి. దిస్ ఇస్ 1 బై కాట్ ఏ ప్లస్ 1 బై కాట్ బి హోల్ డివైడెడ్ బై 1 మైనస్ 1 బై కాట్ ఏ ఇంటూ 1 బై కాట్ బి, అవునా? సో 1 బై కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు, దిస్ ఇస్ ఎల్సిఎం చేయండి రెండింటికి, నాకేమొస్తుంది? కాట్ బి ప్లస్ కాట్ ఏ డివైడెడ్ బై కాట్ ఏ కాట్ బి, అవునా? హోల్ డివైడెడ్ బై కాట్ బి కాట్ ఏ, రైట్? మైనస్ 1 బై కాట్ ఏ కాట్ బి, అవునా? ఇప్పుడు ఈ రెండు నాకు క్యాన్సిల్ అయిపోతాయి, నాకేం మిగులుతుంది ఫైనల్గా? కాట్ బి ప్లస్ కాట్ ఏ, రైట్? హోల్ డివైడెడ్ బై కాట్ బి కాట్ ఏ మైనస్ 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ సి 1 బై కాట్ ఆఫ్ ఏ ప్లస్ బికి. నాకు కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలంటే సింపుల్, దాన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది, దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది, రివర్స్ చేస్తేనే కదా. సో ఫైనలీ ద ఫార్ములా ఈస్ కాట్ బి కాట్ ఏ మైనస్ 1 డివైడెడ్ బై
cot b plus cot a. So this is the formula for cot of a plus b. అవునా కదా? సో ఈ విధంగా కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎప్పుడైనా సరే కాట్ ఫంక్షన్లో కాంపౌండ్ యాంగిల్ని మనం చెప్తున్నప్పుడు, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి చెప్తున్నప్పుడు బీతోనే స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాట్ బి కాట్ ఏ మైనస్ వన్ బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. సో ప్లస్ అనేది డినామినేటర్లో వస్తుంది. అర్థమైందా? సో దీన్ని బట్టి మనం కాట్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా చెప్పేయచ్చు కదా. సో దీన్ని బట్టి మనం కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఎలా చెప్తాం చూడండి. How can I derive this cot of a minus b kavali? Ante nenu cot of a plus minus b ani cheppochu kada, avuna? So b place lo minus b ni substitute cheste what I will be getting? So cot of minus b cot a minus 1 by cot of minus b, avuna? Cot of minus b plus cot a. So what is cot of minus theta? Cot of minus theta is always minus cot theta, avuna? Right, so minus cot theta, yes or no? Right or not? Minus cot b cot a minus 1 whole divided by minus cot b plus cot a. Avuna? Sare. This is nothing but cot of a minus b. Okay. Ante kadana? మైనస్ కాట్ బి కాట్ ఏ మైనస్ వన్ బై మైనస్ కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఇప్పుడు ఈ పవర్ న్యూమరేటర్లో నేను మైనస్ కామన్ తీసాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్? కాట్ బి కాట్ ఏ ప్లస్ వన్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో కూడా నేను మైనస్ కామన్ తీస్తే కాట్ బి మైనస్ కాట్ ఏ వస్తుంది. అవునా? మైనస్ గెట్స్ క్యాన్సిల్. ఫైనల్లీ వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? కాట్ బి కాట్ ఏ ప్లస్ వన్ బై కాట్ బి మైనస్ కాట్ ఏ. సో కాట్ బి కాట్ ఏ ప్లస్ వన్ బై కాట్ బి మైనస్ కాట్ ఏ. ఎందుకని నేను బీతో స్టార్ట్ చేయండి అని చెప్పానంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. ఏ ప్లస్ బిలో కాట్ ఏ ప్లస్ కాట్ బి అని రాస్తారు చాలామంది, కానీ ఏ మైనస్ బి వచ్చినప్పుడు కూడా కాట్ ఏ మైనస్ కాట్ బి అని రాయకూడదు. అవునా కదా? సో కాట్ బీతోనే స్టార్ట్ చేయండి, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. రైట్? సో కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత? కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాట్ బి మై కాట్ బి కాట్ ఏ ప్లస్ వన్ బై కాట్ బి మైనస్ కాట్ ఏ. అదే కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత? కాట్ బి కాట్ ఏ మైనస్ వన్ బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. సో ప్లస్ అనేది కాట్ ఫంక్షన్లో డినామినేటర్లో వస్తుంది, ఈ మైనస్ అనేది కాట్ ఫంక్షన్లో కూడా డినామినేటర్లో వస్తుంది, పైన ఏమో ప్లస్ వస్తుంది. ట్యాన్కి అయితే రివర్స్ అనమాట. ట్యాన్కి అయితే ప్లస్ ఉంటే పైనే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే పైనే మైనస్ వస్తుంది ట్యాన్కి అయితే. రైట్? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. I hope you understand this lecture. Please do like, comment and share, and don't forget to subscribe. Let us meet in next lecture. Thank you.